निन्ना भारतीय युवा मोर्चा सभ्युलनु 28 मंदी सभ्युलपै अक्रम अरेस्ट चेयडमे काकुंडा अटेंप्ट मर्डर केस पेट्टडम अनेदि इदि प्रजास्वाम्यान्नि कूनी चेयडमे दानिकि निरसनगा ఈ రోజు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అదేవిధంగా కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ గారు స్టేషన్ గన్పూర్ దగ్గర ఉన్న పామ్నూరు క్యాంప్ దగ్గర అంటే రాత్రి బస చేసిన క్యాంప్ దగ్గరనే ఈరోజు ఉదయం నిరసన దీక్ష చేపడితే పోలీసు బలగాలు పోయి నిరసన దీక్షను భగ్నం చేయడము అదేవిధంగా టిఆర్ఎస్ కార్యకర్తలు టిఆర్ఎస్ నాయకులు కర్రలు మరణ ఆయుధాలు పట్టుకొని క్యాంపు మీదకి వాళ్ళ పాదయాత్ర యొక్క క్యాంపు మీదకి దాడి రావడము బీజేపీ కార్యకర్తలను మహిళలను చూడకుండా కూడా విచక్షణ రహితంగా వాళ్ళ మీద దౌర్జన్యంగా ప్రవర్తించడము అదే కాకుండా బీజేపీకి సంబంధించిన ఫ్లెక్సీలను జెండాలను ఇరుగొట్టేసేసి రౌడీలాగా ప్రవర్తించడం అనేది ఇది ప్రతి ఒక్క ప్రజాస్వామ్య వాదులు కూడా ఖండించవలసిన అవసరం ఉంది దానికి నిరసనగానే మేము ఈరోజు ఈ 5 నుండి 6 గంటల వరకు మా నర్సంపేట పార్టీ కార్యాలయం ఎదురంగా ప్రజాస్వామ్య బద్ధకంగా మేము మౌన దీక్ష చేపట్టడం జరిగింది తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజాప్రభుత్వాలు ఉంటాయి అనుకుంటే కుటుంబ పరిపాలన ఉండడమే కాకుండా ఇవాల అభివృద్ధికి దోహదపడతాది టిఆర్ఎస్ పార్టీ అనుకుంటే ప్రతిపక్షాలను అణగదొక్కడము ప్రజలను కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా వ్యక్తపరచలేని పరిస్థితిని ఈరోజు తీసుకురావడం అనేది ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ విరుద్ధం రెండవది ఈరోజు ఒక్కొక్కరు భారతీయ జనతా పార్టీలో చేరుతూ పార్టీని డెవలప్ చేస్తుంటారు మొన్నటికి మొన్న మునుగోడు శాసనసభ్యుడు రాజగోపాల్ గారు కోమటిరెడ్డి రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసి పార్టీలోకి రావడము అదేవిధంగా ఇతరులు కూడా రావడము రేపు 27వ తారీఖు జరగబోతున్న వాస్తవంగా మన జాతీయ పార్టీ అధ్యక్షులు నడ్డా గారి సమక్షంలో చాలామంది కూడా జాయిన్ అవుతున్నది వీటిని అన్నిటినీ జీర్ణించుకోలేక ఒక ఫెస్టేషన్లోకి వెళ్ళిపోయి ఒక రకమైన అభ్రతాభావంలోకి వెళ్ళిపోయి చంద్రశేఖరరావు గారు మాట్లాడే సభ్యత సంస్కారం కూడా మర్చిపోయి అసభ్య పదజాలంతో ప్రధానమంత్రి గారిని అమిత్ షా గారిని దూషిస్తున్నారు అంటేనే వాళ్ళకు తెలిసిపోయింది ఈ టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఊడిపోయే పరిస్థితి ఉందో అని చెప్పి ఎవరైనా కూడా ప్రజాభిప్రాయాన్ని సేకరించుకోవాలి సేకరించుకొని ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు ప్రజల అభిప్రాయాన్ని తెలిసే విధంగా ప్రోగ్రామ్స్ నిర్వర్తించడము ప్రజలకు పోవడం అనేది వాళ్ళ హక్కు ఇది ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కు ప్రతిపక్షాల హక్కు కానీ జరుగుతున్న పొరపాట్లను సరిదిద్దుకోకుండా పోలీసు యంత్రాంగంతో అణగదొక్కే ప్రయత్నం చేయడము అదే ఇప్పుడే మాకు అందిన న్యూస్ ఏంటి అంటే అసలు పాదయాత్రకు అనుమతి లేదు మీరు పాదయాత్ర చేయొద్దనే పద్ధతిలో ఇవాళ పోలీసులు నోటీసు కూడా ఇచ్చిందని చెప్పి తెలుస్తున్నది ఇది సరైన పద్ధతి కాదు కనుక వెంటనే ప్రభుత్వం ముఖ్యంగా కేసీఆర్ కుటుంబం ఈ రాక్షసత్వం యొక్క ఆలోచన రాక్ష విధానాన్ని మానిపోయి ప్రతిపక్షాలను గౌరవించడం ప్రజలను గౌరవించడం నేర్చుకోవాలి అనే మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఒక విషయం మనం చూడాలి పాలకుర్తి దేవరూపాల నుండి వచ్చేటప్పుడు కూడా దానికన్నా 2-3 రోజుల నుండే పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన టిఆర్ఎస్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మేము అడ్డుకుంటాం చేస్తాము మేము నిలదీస్తామని చెప్పి మాట్లాడుతుంటే అక్కడ ఉన్న ఎస్పీ కానీ ఆ పోలీసులు కానీ కనీసం అడ్డుకోకుండా వాళ్ళని వదిలిపోవటం వలన ఏ విధంగా జరిగిందో మీరు చూస్తున్నారు అంటే దీంట్లో ఒక విషయం ఏమర్థమవుతుంది అంటే అల్లర్లు ఏదో రేగిపోతాయి అందులోంచి మేము అడ్డుకుంటున్నామంటే స్వయంగా అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు చేస్తుంటే వాళ్ళని పోలీసులు నియంత్రించేది పోయి వాళ్ళకి సహకరిస్తాను అంటే ప్రభుత్వం వాళ్ళు అల్లర్లు సృష్టించేసి ఈ పాదయాత్రను విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు అందుకే దాన్ని ఏదో కారణాలు అడ్డం పెట్టుకుని ఏదో చెప్పినా వాళ్ళ ప్రజాస్వామ్య వ్యవస్థలో అంచెలంచెల వ్యవస్థలు కూడా ఉన్నాయి
మేము ఇవాళ దీక్షల ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలకి ఈ జరుగుతున్న పరిణామాలను తీసుకుపోతున్నాం. మీరు అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తే మాకుండే దారులు మాకున్నాయి. అంటే మీలా మేము దౌర్నజ్యానాలు చెయ్యము. మేము చట్ట ప్రకారమే వాళ్ళ కోర్టులు ఉన్నాయి, అవసరం ఉంటే కోర్టుకు పోతాం, కోర్టు పర్మిషన్స్ తీసుకుని అయినా చేస్తాం. ఇంతకుముందు గతంలో కూడా మీరు ప్రతిపక్షాలను అడ్డుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు, సభలను అడ్డుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా కోర్టులు ఇంటర్వీన్ అయి పర్మిషన్ ఇచ్చిన సందర్భాలు, అంటే పర్మిషన్ ఇవ్వాల్సిందే అని చెప్పి ఆదేశం ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందులోంచి ఏం చేస్తారు అంటే, మేము టీఆర్ఎస్ నాయకత్వం లాగా పోలీసులను అడ్డం పెట్టుకొని లేదా పోలీసు డ్రెస్సులలో వచ్చి దౌర్జన్యం చేయడం అనేది మా నేచర్ కాదు. మేము ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించే వ్యక్తులము, పరిరక్షించే పార్టీ కూడా, నేషనల్ పార్టీ, భారతీయ జనతా పార్టీ. ఇది ఒక పెద్ద మనుషుల మీద ఉన్న గౌరవంతో, కొందరు వాళ్ళకున్న అభిమానంతో చేసిన దాన్ని ప్రజలలో ఒక తప్పుడు సంకేతాలు పోయే విధంగా ప్రవర్తించడం అనేది కరెక్ట్ కాదు. ఆయన వాస్తవంగా ఒక తండ్రి లాంటి వాడు. బండి సంజయ్కి తండ్రి వయసు ఆయనది, అమిత్ షా గారు. దాని మీద ఇబ్బంది పడుతున్నారు. అక్కడున్న దేవుడి సన్నిధి అవి కనుక కొంత ఇతకపోయి ఏదో కిలోమీటర్ ఇతకపోయి ఇచ్చినాయి కాదు. అది జరిపినట్టు జరిపితే దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేసేసి, ఎందుకంటే మునుగోడులో వచ్చిన ప్రజాస్పందన చూసి, మునుగోడులో వచ్చిన ప్రజా సంబంధన స్పందన చూసి దాని మీద ప్రజలు విస్తృతంగా చర్చించుకుంటున్నారని చెప్పి ఏదో కొండందవి ఎలకని పట్టినట్టుగా అదొక చిన్న ఇష్యూని తీసుకొని దాన్ని ఏదో ప్రజలలో తీసుకుపోయి అవునా అని ప్రజల దృష్టి మళ్లించడానికి చేసిన ప్రయత్నం వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు చేయడం జరిగింది. ఇది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు.